తెలుగు లెస్స అని గొప్పలు పోయే రోజు మళ్ళీ వచ్చేసింది మాతృభాషకు ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న భాషాభిమానులు భాషా కోవిదులు బాగా సంబరపడిపోయే రోజు ఇదొక్కటేనంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే రేపటి నుంచి తెలుగుకు పట్టే అధోగతిని తలుచుకుని పంటి బిగువన బాధను భరించడం కూడా వీళ్లే చెయ్యాలిగా మరి మాతృభాషను బతికించుకునే కొత్త పద్ధతులు ఏవైనా వండుతున్నారా అంటే అది కూడా లేదాయే దేశంలోని నాలుగు ప్రాచీన భాషల్లో మన తెలుగు కూడా ఒకటి దాదాపు పది కోట్లకు పైగా తెలుగు మాట్లాడే నోళ్లు దేశమంతా ఇప్పుడు ఆవులిస్తున్నాయి ఆ విషయంలో హిందీ తర్వాత కుర్చీ ఎప్పటినుంచో మనకే దక్కుతోంది ఇలా సంతోషించదగ్గ అంశాలకేవీ మన దగ్గర కొరతలేదు మాతృభాషను కన్నతలితో పోల్చుకుంటున్న మనం ఆ కన్నతల్లిని కాపాడుకునే ప్రయత్నమైనా చేయలేకపోతున్నామా అనేదే ఇక్కడి సందేహం తెలుగు చిరునామా గల్లంతవుతోందంటూ మనం ఏడుపు లంకించుకుని కూడా రెండు దశాబ్దాలు దాటిపోయింది స్కూళ్ల ఆవరణల్లో మన పిల్లలు తెలుగు మాట్లాడిన పాపానికి మన జేబుల్ నుంచి అపరాధ రుసుములు రాల్చుకోవడం కూడా జరిగిపోయింది ఇక మిగిలిందల్లా తెలుగు భాషకు సమాధులు కట్టుకోవడం ఒక్కటే ఇప్పటికైనా మన తెలుగును వాడుకలో పెట్టుకునే కనీస చిత్తశుద్ధి చూపించలేమా అభిరుచులు ఆహారపు అలవాట్లు చివరకు శరీరాల్ని దాచిపెట్టే దుస్తుల దాకా ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి మరి మనతో మనల్ని అనుసంధానపరిచే భాషను మాత్రం మనకు అనుగుణంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాం మన మాతృభాషకు మరమ్మత్తులు ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఓనామాల నుంచి అమ్మహా వరకు ఎప్పుడో తర్జుమా అయిపోయిన మనం ఇప్పుడు తాజా తెలుగును ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదో అర్థం కాదు మన నాలికకు రుచికరంగా ఉండేలా మన భాషను మార్చుకోవాలని ఎందుకు అనిపించదో అర్థం కాదు రైలును తమిళ అక్షరాల్లో పొగబండి అని ఇప్పటికీ పిలుచుకుంటారు ఫుట్బాల్ను కాలిబన్ తినడానికి వాళ్ళు సిగ్గుపడరు పైగా తమ భాష ఇంత సరళంగా ఉన్నందుకు గర్వపడిపోతారు క్రీస్తుపూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం రాసుకున్న తెలుగు తాళపత్ర గ్రంథాలు మన బాండాగారాల్లో భద్రంగానే ఉంచుకున్నాం కానీ మాట్లాడడానికి మాట్లాడడం నేర్చుకోవడానికి ఈ తాళపత్రాలు వాటి మీదుండే నిక్షిప్తాక్షరాలు దోహదపడవు నాలికతో స్నేహం చేయగలిగేంత సులభతరమైన తెలుగు అందుబాటులో ఉన్నదా అన్నది ఇక్కడ ప్రశ్న పద సంపదను పెంచుకునే క్రమంలో తర్జుమా పేరు మీద పురాతన పదాల్ని పుచ్చిపోయిన వంకాయల్ని వాడుకలోకి తెచ్చుకుంటున్నాం ఇదొక దుష్ట ప్రయత్నం అవకాశాల తలుపులు బార్లా తెరుచుకున్న ఇవాల్టి గ్లోబలీకరణ యుగంలో ఏ భాషవాడికైనా ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం తప్పనిసరి ఏ ఉద్యోగానికి వెళ్లినా ఇంగ్లీషులో మాట్లాడటమే అక్కడ కనీస అర్హతగా కనిపిస్తుంది బాగా బరువైనా సరే ఇంగ్లీషును భరించక తప్పని పరిస్థితి లేకపోతే ఇప్పుడుండే ఈ పోటీ ప్రపంచం అస్సలు ఒప్పుకోదు ఈ ఆంగ్ల తుపానుకు ఎంత గొప్ప మాతృభాషలైనా సరే కొట్టుకుపోకుండా ఉండలేవు కానీ ఆ కొట్టుకుపోయే దుర్దినానికి ముందే మనం మేల్కోవాలన్నది భాషా పెద్దలిచ్చే పిలుపు అదే సమయంలో మాట్లాడితే ఆయాసం వచ్చేంత కష్టంగా తెలుగు భాషను తీర్చిదిద్దడం కూడా మనం చేసుకుంటున్న చారిత్రక తప్పిదం రైల్వే సిగ్నల్ అనే అక్షరాల రెండే రెండు ఇంగ్లీష్ పదాలకు మనకున్న తెలుగు భావం తెలుసా మీకు ధూమ శకట గమనాగమన లోహ కంబలంబ సూచిక లేదా ధూమచకట గమనాగమన నిర్దేశ సూచిక వాల్యుయేషన్ అనే పదాన్ని మూల్యాంకనం అని పలకడానికి మన నాలికలు సహకరిస్తాయా వద్దు వద్దనుకున్నా సరే మన నిఘంటువుల నిండా ఇటువంటి క్లిష్ట పదాలే దొరుకుతాయి నాలుకల్ని ఇబ్బంది పెట్టేంత భయంకరమైన భాషగా కనిపిస్తే మాతృభాష అయితే మాత్రం దాన్ని ఎందుకు ఆచరించాలి అన్నది ఇక్కడ ఎదురయ్యే సూటి ప్రశ్న భాషాభిమానులరా ఇక్కడో విన్నపం దయచేసి గ్రహించండి తెలుగీకరించబోయి పల్టీల మీద పల్టీలు కొడుతున్న గూగుల్ వాళ్లను గుంజీలు తీయించండి అచ్చ తెలుగును మానేసి రొచ్చు తెలుగును అభివృద్ధిపరిచి మన భాషను బజార్న పడేస్తున్న ఆ సాంకేతికతను సంస్కరించుకోమని చెప్పాలి ఇంకా చెప్పాలంటే తెలుగు భాషను ప్రపంచమంతా పంచిపెట్టే అధునాతనమైన సాధనం మన దగ్గర లేదు నెటిజన్లకు తెలుగును పరిచయం చేసే అంతర్జాతీయ భాషా మాధ్యమం వెబ్ ఫాంట్ మన దగ్గర ఇంకా లేదు ఈ వెలితి కారణంగా విదేశాల్లో ఉండే కోట్లాది మంది తెలుగు వాళ్లు లోగిళ్ళలోకి జారుకుంటున్నారు విదేశం సంగతి సరే సరే స్వదేశంలోనే తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం దుర్బిణీ వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచుంది ఆ వైపరీత్యం ఈ తరం నుంచే స్పష్టంగా కనిపిస్తోంది నిఖార్స్ అయిన తెలుగు తెలిసిన వాళ్లకు ఇప్పుడు మీడియాలో తీవ్రమైన డిమాండ్ తెలుగు భాష ప్రస్తావనే లేని పుస్తకాలతో కేజీ టు పీజీ చదువులు పూర్తయిపోతున్న ఇప్పటి పరిస్థితుల్లో రేపటి కల్లా తెలుగు రాతగాళ్లని దిగుమతి చేసుకుందామన్నా దొరికే ఛాన్సే లేదు ఈ తెలుగు యుగాంతం దాపరించక ముందే విద్యా వార్షిక ప్రణాళికల్ని మార్చుకోవాలని మొన్న జరిగిన ఒక తెలుగు మహాసభ తీర్మానించుకుంది పదవ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ సర్కారుకు సిఫార్సులు కూడా పంపించింది ఇవి అమలైతే తప్ప రేపటి తరంలో తెలుగు భాషకు కరువు కాటకాలు ఉండవు దయచేసి అర్థం చేసుకోండి భాషా అనే వాళ్లకు ఇక్కడో మేలుకొలుపు మన మాతృభాషకు కావలసింది ప్రాచీన హోదా ఒక్కటే కాదు ఆ భాషను మన నోటిదాకా అందించే కమ్మదనం కూడా కావాలి మన భాష నిజంగా మనం ప్రేమించదగ్గదేనని అనిపించేలా దాన్ని సరిదిద్దుకోవాలి గ్రాంధికల్ని గ్రంథాలు రాసుకునే వాళ్ళ జేబుల్లోనే కుక్కి పెట్టాలి వాడుక భాషను మెరుగుపరుచుకునే పదాలు కావాలి భారతాలు భాగవతాలు కాదు అందరికీ అర్థమయ్యే పెద్ద బాల శిక్షల్ని మళ్లీ రాసుకోవాలి తేనెల తేటల తెలుగు కంటే ముందు నాలిక పలకగలిగే తెలుగు అక్షరాలతో కొత్త నిఘంటువులు కావాలి లైఫ్ స్టైల్ మారినంత స్పీడుగా ఆంగ్ల భాష కూడా మారిపోతున్న గుర్తులు మనకిప్పుడు కనిపిస్తున్నాయి ఆంగ్లంలో ఎన్నో సంక్షిప్తమైన పదాలు పుట్టుకొస్తున్నాయి మరి సరళమైన స్వచ్ఛమైన సులభమైన తెలుగు ఎందుకు దొరకదు తెలిస్తే దయచేసి అర్థమయ్యే తెలుగులో చెప్పండి